మొట్టమొదటిది ఈయన ఇలాగ కాపులు అందరూ నా వెనకాల రెండని అన్నది నేను వినలేదు అన్నాడా అంటే చాలా తప్పు. ఎందుకంటే ఒక క్యాస్ట్ తోటి పని జరగదు. ఆటోమేటిక్గా ఉంటారు కమ్మాళ్ళంతా చంద్రబాబు తోటి ఉంటారు, రెడ్డిలంతా జగన్ తోటి ఉంటారు, కాపులంతా పవన్ కళ్యాణ్తో ఉంటారు. నగ్గే పరిస్థితి లేదనుకోండి మొన్న ఎలక్షన్ లాగే ఉంటుంది, 6% వచ్చాయి. మొన్న ఎలక్షన్ ఏమైంది 2019 గెలుస్తాడ్రా మనవాడు అనుకుంటే చిరంజీవిలాగా 19% వస్తుంది. చిరంజీవి 19 కదా 18% వచ్చింది. సో పవన్ కళ్యాణ్ నెక్స్ట్, పవన్ కళ్యాణ్ చంద్రబాబుతోటి కానీ ఇంకోళ్ళతోటి కానీ అండర్ హ్యాండ్ డీలింగ్స్ లేకపోతే ఆ బిలోది బెల్ట్ వ్యవహారాలు ఉంటాయని నాకు ఆయనకి ఉన్న స్వల్ప పరిచయంలో నాకు అనిపించల. నాకు పవన్ కళ్యాణ్ అతనికి ఈజ్ ఎ డిఫరెంట్ మ్యాన్, డబ్బుల దగ్గర అక్కడ కొంచెం లొంగిపోయే మనిషి కాదేమో అని నేను అనుకుంటాను. ఏమో నేను రాంగా రైటా చెప్పలేను కానీ నాకు నాకు ఇచ్చిన ఇంప్రెషన్ అది. కాదండి, మామూలుగా ఇవన్నీ కూడా ఏంటంటే సోల్ ట్రేడర్, ప్రొప్రైటరీ కన్సర్న్స్. జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటే అదే అవుతుంది. మంత్రిలో ఉండండి, ఇంకోళ్ళు ఉండండి, ఎవరున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ, చంద్రబాబు నాయుడు అక్కడ, పవన్ కళ్యాణ్ అక్కడ, వాళ్ళు ముగ్గురు చెప్పినట్టు నడిచేవాడే వాళ్ళ పార్టీలో ఉంటారు, లేకపోతే బయటికి పోతారు. ఆ చెప్పే చంద్రబాబు నాయుడు దగ్గర రెడ్డి ఉండొచ్చు, ఇక్కడ కమ్మాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు కమ్మాసిని ఈయన పూర్తిగా తీసినట్టున్నాడుగా, ఎవరిని పెట్టుకోలేదు. జగన్మోహన్ రెడ్డి అదో ప్రయోగం చేశాడు. కమ్మాసి అసలు మంత్రి లేకుండా ఎప్పుడూ లేదనుకుంటాను. మన స్టేట్లో ఇక్కడ ఉందా మిగతా సెక్షన్ లేకుండా చాలాసార్లు ఉన్నాయి. అలాంటి పోస్టులు ఇచ్చారు, అలాంటి పోస్టులు ఇచ్చారు కానీ మంత్రులు మంత్రులు ఇవ్వరా? నాకేనా ఇవి? వైసీపీ ఎమ్మెల్సీ ఈస్ట్ గోదావరి క్యాండిడేట్ అరెస్ట్ చేశారు, ఆ ఇష్యూని ఎలా చూస్తారు? నేను చెప్తున్నాడుగా మటర్ చేశాడు అరెస్ట్ చేస్తారు, మటర్ అని చెప్పేసి అతను ఒప్పుకున్నాడట. దాని మీద ఏం కామెంట్ చేస్తాం? అంటే ఆటోమేటిక్గా అతను ఎమ్మెల్సీ కాబట్టి వెంటనే అపోజిషన్ పార్టీ వాళ్ళు వస్తారు, గొడవ చేస్తారు. న్యాచురల్గా జరిగేవి ఇవన్నీ, పెద్ద ఇందులో పెద్ద కామెంట్ చేయవలసినంత అంశం లేదు. అతను మటర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు, అతనే మటర్ చేశాడని సర్కమ్స్టెన్సెస్ చెప్తున్నాయి. అతనే కన్ఫెస్ చేశాడు అన్నారు. ఆ కన్ఫెషన్ అనేది నిలబడే కన్ఫెషన్ కాదండి. పోలీసులతోటి ఏం కన్ఫెస్ చేసినా సరే ఎవిడెన్స్ యాక్ట్ ఒప్పుకోదు. అతను మళ్ళీ వచ్చి ఆ జడ్జి సీన్ కాదు, అసలు అది దాన్ని ఎవిడెన్స్ కిందే తీసుకోరు. పోలీసులతో జరిగిన కన్ఫెషన్ని ఎవిడెన్స్ కిందే తీసుకోరు. కన్ఫెస్ చేశాడని వీళ్ళు అంటున్నారు. ఏదైనా సర్కమ్స్టెన్సెస్ బట్టి డెఫినెట్గా అతనే చంపాడని నమ్మేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అతను అరెస్ట్ చేశారు, కేసు ఉంటుంది. అంతకన్నా మనం దాని మీద పెద్ద కామెంట్ ఏం చేయలేము. అరెస్ట్ చేయకపోతే డెఫినెట్గా ఇట్స్ అన్ ఇష్యూ, మనం ఎందుకు చేయలేదని అడగాలి. రామారావు, అంటే ఆ స్పిరిట్ ఉన్నవాడు కావాలండి. నేను సూచిస్తే వాళ్ళు ఎందుకో నేను సరిపోనండి. సరిపోవాలిగా మనిషి, అతనికి గ్లామర్ ఉండాలి. పెట్టుకుంటారని అనుకుంటున్నాను. అంటే బీజేపీ వాళ్ళు ఎస్ అంటూ పెట్టుకుంటారు లేకపోతే లేదు, బీజేపీ చేతిలో ఉంటుంది. బీజేపీ జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ అవ్వాలనుకుంటే ట్రయాంగిల్ ఫైట్, లేదు మనం వదిలేద్దాం ఈ స్టేట్ ఎవడనెక్కితే మనకేంటనుకుంటే డైరెక్ట్ ఫైట్ వస్తుంది. బీజేపీకి గుడ్ బై చెప్పేయడం కూడా చెప్పేస్తే చెప్పేస్తారేముంది, అంతే టూ ఎర్లీ. కానీ నాకెందుకో రెండే ఉంటాయనుకుంటాను, మూడు ఉండవు. ట్రయాంగిల్ ఫైట్ జరగదు డైరెక్ట్, టఫ్ అవుతుందిగా. జగన్మోహన్ రెడ్డి టఫ్ ఫైట్లోకి వస్తుంది, నచ్చే నగ్గేయచ్చు. ఇంకా అప్పుడే చెప్పలేము డెఫినెట్గా. అదే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మాటలను బట్టి, చంద్రబాబు మాటలు బట్టి అర్థమయ్యేది ఏంటంటే బీజేపీ ఒకటే అడ్డంకి, లేకపోతే వాటికి కలిసిపోయినట్టే. బీజేపీ వాళ్ళు ఏం చేస్తారన్నది ఇప్పుడు బీజేపీకి ఏముంది? ఇక్కడ ఎవడనెక్కినా 25 సీట్లు అలవే, ఎవడో నోరెత్తడు గ్యారంటీగా, దాంట్లో క్లారిటీ ఉంది. ఎందుకు మీరు కొట్టుకొని మన పార్టీ మనం 1% 2% అవుతుంది మీరు పోటీ చేయండి అని అంటారేమో అనుకుంటున్నాను నేను.